ప్రజాస్వామ్యాన్ని కూని చేసే పద్ధతిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు గండ సత్యనారాయణరావు విమర్శించారు. గణపురం మండలంలోని పలు గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను గండ సత్యనారాయణరావు పరిశీలించారు. వరి ధాన్యాన్ని ఇంకా కొనకపోవడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. రైతుల జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటుందని సత్తన్న విమర్శించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం పోసి కొండాపూర్ గాని అప్పేపల్లి గాని సీతారాంపూర్ గాని అదే విధంగా ఈ నియోజకవర్గంలో అనేక కల్లాలు దగ్గర 60 రోజులు 70 రోజుల నుంచి వడ్లు పోసి కాంటాలు పెట్టుకోకుండా కాంటాలు అయితే వడ్లు లిఫ్ట్ కాకుండా లారీలు పంపకుండా ఒకవేళ లారీ పంపితే బస్తకు 5 10 తీసుకొని ఈ రోజు రైతును దోపిడీ చేసే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంది. బస్తకు 3 కిలోలు 4 కిలోలు కట్ చేస్తున్న రైస్ మిల్లర్ 3 కిలోలు 4 కిలోలు కట్ చేస్తేనే రైస్ మిల్లర్ దించుకుంటా అంటున్నాడు. అది పెద్దపల్లి గాని ఇంకోటి గాని ఇంకోటి గాని ఇంకో కల్లం గాని నేను ఒకటి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ జిల్లా అధికారులు రైస్ మిల్లర్ తోని కుమ్మక్కై వాళ్ళ యొక్క అధికారుల దృష్టికి తీసుకెళ్లినా కూడా చెవుటోని చెవులో శంకుదినట్టుగా ఉంది. రైతు ఇబ్బంది పడేటువంటి ప్రభుత్వాలు ఇవి కూడా కొనసాగాయని గుర్తు చేస్తా ఉన్నాం. ఒకసారి సన్నవడ్లు వేయమంటావు ఆ సన్నవడ్లు కొనరు, సన్నవడ్లు కొనుగోలు కేంద్రాల దగ్గర పోసి దొడ్డు వడ్లను కొంటారు, ఆ దొడ్డు వడ్ల ధరకు మళ్ళా సన్నవడ్లు కొంటారు, సన్నవడ్లు కొన్నాక దిగుబడి తక్కువ వస్తుంది, పెట్టుబడి ఎక్కువ వస్తుంది, రైతుకి ఇబ్బంది అవుతుంది. అలాంటి పరిస్థితి ఇప్పుడు మళ్ళా వేసంగి వేయద్దంటావు. వేసంగి వేయకపోతే గణపురం చెరువు కింద, రామప్ప చెరువు కింద, లక్నవరం కింద, పాకాల కింద, మాటల కింద భూమి తరి ఆడది, ఎండది, ఏ పంట వేసుకోవాలో చెప్పాలి. ఆ ఏ పంట వేసుకోవాలో ప్రత్యామ్నాయంగా విత్తనాలు ఇచ్చి, ఆ ఉచితంగా విత్తనాలు ఇచ్చి, సబ్సిడీలు ఇచ్చి ఈరోజు రైతును ప్రోత్సహించే పరిస్థితి చేయాలి. నువ్వు అది చేయకుండా రైతులను ఇబ్బంది పాలు చేయడం, అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రం మీద నెపమ్మవడం, కేంద్రం మీద అధికారం ఉన్నోడు కేంద్ర మంత్రులు రాష్టం మీద నెపమ్మవడం, అరే మీ రాష్ట్రంలో కేంద్రంలో ఉన్నోడు సమస్య పరిష్కారం చేయకపోతే, వడ్లు కొనుగోలు చేయకపోతే మరి అధికారం లేనోడు కొంటాడా? ప్రజాస్వామ్యాన్ని కూని చేసే పద్ధతిలో రాష్ట్రం కేంద్రం రెండు కూడా దోబూచులాడి రాజకీయ లబ్ది కోసం ఈరోజు మరి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కూడా రైతులను మోసం చేసి దగా చేస్తా ఉన్నారు. ఇప్పటికైనా మీరు బ్రాండ్ షాపులో పెట్టుకున్న దరఖాస్తులకు 12,000 కోట్లు వచ్చినాయి. అందులోకెళ్ళి ఒక 8,000 కోట్లు పెడితే వానకాలం పండిన గింజ, వేసంగి పండిన మొత్తం గింజ కొని రైతులకు ఉచితంగా బియ్యం ఇవ్వచ్చు. వై యొక్క ధాన్యము పత్తి మిర్చి వేసుకున్న రైతు కూడా మొత్తం మిర్చి తోటలు ఎండిపోయినాయి. మిర్చి రైతులైతే ఈ రోజు అగమ్య గోచరంగా ఉన్నారు. ఆ రైతును ఆదుకునే పరిస్థితి లేదు. గత ప్రభుత్వాలలో రైతులకు ఉచితంగా పనిముట్లు సబ్సిడీలో ఇచ్చేది, గతంలో ఉన్న ప్రభుత్వం ఏకకాలంలో రుణమాఫీ ఖాతాలలో జమ చేసారు. నువ్వు రైతు రుణమాఫీ అన్నావు, అవి జమ చేయవు, జమ చేస్తే అవి మిత్తికి సరిపోవు, అసలు అసలు కానే ఉంటాయి. ఈ రకమైనటువంటి ఇబ్బందుల పాలు చేసే ఈ రాష్ట్రం కేంద్రం రెండు కూడా దోబూచులాట వీడి నువ్వు వడ్లు కొను, నువ్వు వేసంగి వడ్లు కొని ఆ సబ్సిడీలు రైతులకు ఇచ్చి ఆదుకోవాలని సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.